అక్రమ మద్యం పట్టివేత. నెన్నెల మండల కేంద్రం నుండి మైలారంకు ద్విచక్ర వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో ఆకస్మిక దాడి చేసి నందులపల్లి గ్రామం వద్ద చేసి 12 బీర్ బాటిళ్లు, 17 ఓసీ క్వార్టర్స్, 3,000 రూపాయల విలువగల మద్యం స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న చంద్రయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రామన్న తెలిపారు. ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని, జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే పలు కేసులు నమోదవుతాయని సూచించారు. ఈ దాడిలో కానిస్టేబుల్లు టీకయ్య, శ్రీకాంత్, హోంగార్డ్ సత్తన్న ఉన్నారు. తీన్మా న్యూస్, నవీన్. ఎలక్షన్ కూడా వచ్చినా ఈ రోజు ఇట్లా అక్రమ మధ్యాహ్నం తీసుకుపోయే అమ్మాయి లేక బెడ్ షాపులలో కఠిన చర్య తీసుకుంటాం. ఇక్కడ ఉండదు అమ్మ.